1918 జర్మనీకి చెందిన ఫ్రిడ్జ్ హాబర్ అనే కెమిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ఒక నోబెల్ ప్రైజ్ రావాలి అంటే ఆయన చేసిన ఆవిష్కరణ మానవాళికి ఎంతగానో ఉపయోగపడాలి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే దానివల్ల ప్రపంచమే మారిపోవాలి. అప్పుడే వాళ్ళు చేసిన డిస్కవరీకి నోబెల్ ప్రైజ్ రూపంలో గుర్తింపిస్తారు. దాన్ని అందుకోవడానికి ఎంతో మంది సైంటిస్టులు ఎదురు చూస్తారు అండ్ దాన్ని అందుకున్న వాళ్ళని గొప్ప సైంటిస్టులుగా చూస్తారు. కానీ ఫ్రిడ్జ్ హాబర్ విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరిగింది. అంటే హాబర్ నోబెల్ ప్రైజ్ ని తీసుకునే ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడానికి తన తోటి సైంటిస్టులే ఇష్టపడలేదు. అండ్ అతనితో పాటు నోబెల్ ప్రైజ్ ని గెలుచుకున్న ఇంకొక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ నోబెల్ ప్రైజ్ ని తీసుకోకుండా అతని మీద నిరసన తెలిపారు. నిజానికి ఫ్రిడ్జ్ హాబర్ చేసిన డిస్కవరీతో ఇప్పుడున్న ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అలాగే అదే హాబర్ వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అందుకే ఫ్రిడ్జ్ హాబర్ ని మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అండ్ ట్రాజిక్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అంటారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే మనం 1856లోకి వెళ్ళాలి. అమెరికాలో 1856లో ఉన్న ఒక లా ఏంటంటే, సముద్రంలో ఉండే ఏ దీవిలో అయినా సరే పక్షుల మలంతో నిండి ఉంటే ఆ ఐలాండ్ ని అమెరికాకు చెందిన ఐలాండ్ గా ప్రకటిస్తారు. అండ్ దాన్ని కాపాడుకోవడానికి అమెరికా ఎలాంటి రక్షణ చర్యకైనా దిగుతుంది. అలా ఇప్పటి వరకు 10 ఐలాండ్లను అమెరికా ఆక్రమించుకుంది. అలాంటి కొన్ని ఐలాండ్లు పెరుకి దగ్గరలో ఉన్నాయి. అందులో కొన్ని వేల పక్షులు సంపర్కం జరిపి అక్కడే పిల్లల్ని పెడతాయి. ఎందుకంటే అక్కడ తినడానికి చేపలు పుష్కలంగా లభిస్తాయి. దాంతో అవి తినడం వాటి మలాన్ని విసర్జించడం చేస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అందుకే అదంతా కలిసి 100 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఒక కొండలా ఏర్పడ్డాయి. దాన్నే గ్వానో అంటారు. ఆ కాలంలో గ్వానోని అమ్మడం ద్వారా పెద్ద బిజినెస్ ని చేసేవాళ్ళు. అది ఎంతలా అంటే 4 పౌండ్ల గ్వానోని 1 పౌండ్ బంగారంతో కొనేవారు. కానీ ఆ పక్షుల మలానికి ఎందుకంత డిమాండ్ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానం అగ్రికల్చర్. అంటే అమెరికా లాంటి దేశాల్లో పంటలు పండించే క్రమంలో అందులోని సారాన్ని కోల్పోతూ వచ్చాయి. దానివల్ల పంటలో మార్పు రావడం జరిగింది. నిజానికి ఒక మొక్క సరిగ్గా పెరగాలి అంటే దానికి నైట్రోజన్ అనేది చాలా అవసరం. ఆ నైట్రోజన్ అనేది మొక్కలకు భూమి నుండి వస్తుంది. కానీ కొన్నేళ్ల వరకు సాగు చేసిన తర్వాత భూమి నైట్రోజన్ ని కోల్పోతుంది. సో ఇక్కడే ఆ పక్షులకు సంబంధించిన గ్వానో అనేది అవసరం వస్తుంది. ఇందులో సహజంగా ఉండే 20% నైట్రోజన్ ని వేసి భూమిని మళ్లీ సారవంతం చేసేవారు. అలా వాటికి ఎక్కువ డిమాండ్ వచ్చింది. కానీ గ్వానోకి సంబంధించిన నిల్వలు తగ్గిపోవడం, తర్వాత పెరుగు నుండి ఎక్స్పోర్ట్స్ ఆపేయడంతో నైట్రోజన్ కోసం మరొక మార్గాన్ని కనిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పంటలు పండక పోతే పెరుగుతున్న జనాభాకి పండించే ఆహారం సరిపోదు. కాబట్టి ప్రజలు ఆకలితో చనిపోవాల్సి వస్తుంది. ఎంత భూమి ఉన్నా సరే పంట పండడానికి వీల్లేకపోతే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. సో నైట్రోజన్ అనేది ప్రకృతిలో సహజంగా ఉంటుంది. అంటే మనం తాగే నీటిలో, పీల్చే గాలిలో అండ్ మన వాతావరణంలో 78% వరకు ఉంటుంది. కానీ మనకు కావాల్సిన ఫామ్ లో దాన్ని తయారు చేయడానికి రసాయన శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్న కాలం అది. అండ్ ఆ కాలంలో కెమిస్ట్రీ అనేది ఒక మాయాజాలం అనుకునేవారు. అలాంటి టైంలో అంటే 1811లో జార్జ్ అనే సైంటిస్ట్ నైట్రోజన్ ని హైడ్రోజన్ ని ఒక గాజు సీసాలో పెట్టి అమోనియా తయారు చేయాలి అనుకున్నాడు. దానికి ఎంతో ప్రెషర్ ఉంటే తప్ప అది తయారవ్వదు. దానికోసం ఆ మిశ్రమాన్ని సముద్రంలోకి పంపించి అక్కడ ఉండే ప్రెషర్ ద్వారా క్రియేట్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. అండ్ అప్పటి నుండి 100 ఏళ్ల వరకు నైట్రోజన్ ని తయారు చేయడానికి చేసిన అన్ని ప్రయోగాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఎందుకంటే దాన్ని తయారు చేయగల టెక్నాలజీ కోసం కాలం ఎదురు చూస్తూనే ఉంది. ఫైనల్ గా 1904లో ఫ్రిడ్జ్ హాబర్ ఆ 100 ఏళ్ల ఫెయిల్యూర్స్ ని ఆపాలి అనుకున్నాడు. దానికోసం ఈసారి హాబర్ కి పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. అదేంటంటే ఫ్రిడ్జ్ హాబర్ అప్పటికే బల్బులు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ అతనికి ఎన్నో కొత్త కొత్త ఖనిజాలు పరిచయం అవుతూ ఉంటాయి. అలాంటి ఒక ఖనిజమే ఆస్మియం. దీన్ని తీసుకెళ్లి తన ల్యాబ్ లో నైట్రోజన్ హైడ్రోజన్ తో కలిపి ఈసారి ప్రెషర్ మాత్రమే కాకుండా హై టెంపరేచర్ ని కూడా యాడ్ చేశాడు. దాంతో ఒక్కసారిగా నైట్రోజన్ అనేది హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి అమోనియాని సృష్టించింది. ఆ తర్వాత ఒక జర్మనీ కంపెనీ రోజుకు 5 టన్నుల అమోనియాను తయారు చేసి మార్కెట్ లోకి దింపింది. దాంతో పంటలు పండించడం, దాన్ని ఎక్కువ మొత్తంలో ప్రాసెస్ చేయడం జరిగింది. దాంతో పాటే జనాభా కూడా పెరిగింది. ఈరోజు అమ్మోనియాతో భూమిని సారవంతం చేసి పంటలు పండించగలుగుతున్నామంటే దానికి కారణం ఫ్రిడ్జ్ హాబర్ అని చెప్పుకోవచ్చు. మనిషి పంటలు పండించకపోతే భూమికి ఇంతమందిని పోషించే శక్తి ఉండదు. అండ్ సహజంగా భూమి మీద ప్రొడ్యూస్ అయ్యే ఆహారం ఇప్పుడున్న మనుషులకు అస్సలు సరిపోదు. కాబట్టి అమ్మోనియాని తయారు చేసి ప్రపంచంలో ఆకలి చావులు లేకుండా చేసి కోట్ల మంది బ్రతకడానికి కారణమయ్యాడు. అండ్ ఆ రోజుల్లో అమ్మోనియాని కనుక్కున్నాక హాబర్ కి ప్రమోషన్ రావడం
దాంతో బెర్లిన్ లో ఉన్న కైజర్ విల్హెమ్ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ అయ్యాడు. ఈ ఇన్స్టిట్యూట్ అనేది అప్పట్లో జర్మనీలో భవిష్యత్తు సైన్స్ కి సంబంధించిన ప్రయోగాలు కండక్ట్ చేయడానికి స్థాపించారు. దాంట్లో ఫిజికల్ కెమిస్ట్రీకి హాబర్ డైరెక్టర్ అయ్యాడు. అండ్ అక్కడే మ్యాక్స్ ప్లాంక్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో పరిచయాలు పెంచుకున్నాడు. సో ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడే అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. అదేంటో తెలుసుకునే ముందు ఒక సైంటిస్ట్ గా, ఒక అచీవర్ గా జీవితం ఎలా ఉంటుందో, ఆ ప్లేస్ కి ఎలా వెళ్లాలో అబ్దుల్ కలాం గారికి తెలిసినంతగా మరెవరికి తెలుసుండదేమో. అందుకే కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయడానికి తన వంతుగా లెర్న్ హౌ టు ఫ్లై అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దీన్ని చదవడానికి పుస్తకాన్ని కొనాల్సిన అవసరం లేకుండా మన కుక్కు ఎఫ్ఎం లో తెలుగు ఆడియో రూపంలో ఉంది. అండ్ హోలీ ఆఫర్ తో ఈ కోడ్ ని ఉపయోగించి నెలకు కేవలం 39 రూపాయలకే ఇందులో 10,000 గంటలకు పైగా ఆడియో బుక్స్ ని కూడా వినొచ్చు. అండ్ మార్చి 12 తర్వాత చూసే వాళ్ళకి మన ఛానల్ కోడ్ తో 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ మనసుకు నచ్చింది వినండి. అదేంటంటే ఫ్రిట్జ్ హాబర్ 1918లో నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు అని వీడియో మొదట్లో మాట్లాడుకున్నాం. కానీ నోబెల్ ప్రైజ్ అందుకోవడానికి సరిగ్గా 4 ఏళ్ల ముందు మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అండ్ దాంట్లో జర్మనీ పాత్ర కూడా ఉంది. దాంతో పాటు హాబర్ కూడా అదే జర్మనీకి చెందినవాడు కావడం, అలాగే గొప్ప దేశభక్తుడు కావడంతో హాబర్ కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. ఒక సైనికుడు యుద్ధంలో పోరాడడానికి, ఒక సైంటిస్ట్ యుద్ధంలో ఫైట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఇన్ఫాక్ట్ హాబర్ కనిపెట్టిన అమ్మోనియా, నైట్రోజన్ లాంటి ఎరువులు కూడా బాంబుల్లాగా పనిచేస్తాయి అని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఇన్ఫాక్ట్ 2020లో లెబనాన్ లో జరిగిన ఎక్స్ప్లోజన్ గురించి మనకు తెలిసిందే. నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ ని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసినందుకు అక్కడ ఒక్కసారిగా పేలుడు జరిగి దాదాపు 200 కంటే ఎక్కువ మంది చనిపోయారు, అలాగే ఎంతో మంది ఇంజూర్ అయ్యారు. సో ఒక కెమికల్ కి ఎంత పవర్ ఉంటుందో దీనితో ప్రపంచానికి మళ్లీ తెలిసింది. అండ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్స్ప్లోజన్ ని క్రియేట్ చేస్తాయి అని హాబర్ కి ముందే తెలుసు. తనకున్న నాలెడ్జ్ దేశానికి ఉపయోగపడాలి అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే జర్మనీ చేస్తున్న యుద్ధంలో గన్ పౌడర్ నిల్వలు తగ్గిపోవడం మొదలైంది. దాంతో కెమికల్ వెపన్స్ ని డెవలప్ చేయాలి అనుకున్నారు. దానికి హాబర్ ఎక్స్ప్లోజన్స్ ని తయారు చేయడం ఒక్కటే కాదు, ఒక సైంటిస్ట్ యుద్ధం చేస్తే తుపాకీ పట్టకుండా మనుషులను, జంతువులను చంపినట్టుగా చంపొచ్చు అని నిరూపించాడు. కానీ మనందరం అనుకున్నట్టుగా హాబర్ నైట్రోజన్ తో యుద్ధం చేయలేదు. నిజానికి కెమికల్ వెపన్స్ ని డెవలప్ చేయడానికి కైజర్ విల్హెమ్ ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా కెమికల్ వెపన్ ల్యాబొరేటరీగా మార్చేశారు. అందులో 150 మంది సైంటిస్టులు అండ్ 1900 టెక్నీషియన్లు కొన్ని నెలలు చేసిన పరిశోధనతో మొదటి ప్రపంచ యుద్ధంలో ఫస్ట్ టైం 5,000 గ్యాస్ సిలిండర్స్ ని క్లోరిన్ అనే గ్యాస్ తో నింపి యుద్ధ రంగంలోకి తీసుకొచ్చారు. దాంతో ఆ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడిన 8 దేశాల సైనికులు ఆ గ్యాస్ ని పీల్చుకున్నారు. దాంతో వాళ్ళ ఊపిరితిత్తులు మొత్తం క్లోరిన్ తో నిండిపోయి సైనికులు ఒక్కొక్కరిగా నేలకూలిపోయారు. అండ్ ఎవ్వరూ ఊహించని విధంగా వాళ్లకు చావొచ్చింది. దాదాపు 5,000 పైగా సోల్జర్స్ చనిపోయారు. అయితే ఈ అటాక్ ని ఎగ్జిక్యూట్ చేశాక హాబర్ కి కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చింది. దాంతో హాబర్ తన ఇంటికి వెళ్లి అక్కడ అందరికీ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. అయితే ఆ డిన్నర్ పార్టీలో హాబర్ భార్య క్లారా ఇంట్లో ఉన్న గన్ తీసుకుని తనను తాను కాల్చుకుని చనిపోయింది. అండ్ ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. తను అప్పటికే కెమిస్ట్రీలో పిహెచ్డి చేసింది. అయితే క్లారా చనిపోయిన నెక్స్ట్ మార్నింగ్ హాబర్ మళ్లీ గ్యాస్ అటాక్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 100,000 మంది వరకు కెమికల్ వెపన్స్ తో చనిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. దాంతో జర్మనీలో హైపర్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి డబ్బుకు ఉండే విలువ పడిపోయింది. ఫ్రిడ్జ్ హాబర్ అమోనియాని కనిపెట్టడంతో వచ్చిన డబ్బంతా ఎందుకు పనికి రాకుండా పోయింది. దాంతో హాబర్ ఆ డబ్బుని మొత్తాన్ని విసిరేశాడు. ఆ తర్వాత జర్మనీ హైపర్ ఇన్ఫ్లేషన్ ని తగ్గించుకోవడానికి సముద్రపు నీళ్ల నుండి బంగారాన్ని తయారు చేసే ప్రాజెక్ట్ ని మొదలు పెట్టింది. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు అంటే 1934లో ఫ్రిడ్జ్ హాబర్ స్విట్జర్లాండ్ లో హార్ట్అటాక్ తో చనిపోయాడు. అయితే ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న వాళ్ళలో ఆటం బాంబు ని కనిపెట్టిన రాబర్ట్ ఓపెన్హైమర్ లాంటి వాళ్ళు కూడా చరిత్రలో ఉన్నారు. కానీ సైంటిఫిక్ ఇన్వెన్షన్ తో మానవాళి ప్రాణాలు తీసే పరంపరను మొదలుపెట్టింది ఫ్రిడ్జ్ హాబర్ అని చెప్పాలి. కానీ హాబర్ విషయంలో జరిగింది ఏంటంటే హాబర్ తీసింది తక్కువ మంది ప్రాణాలే అయినా బ్రతికించింది కొన్ని కోట్ల మందిని. అండ్ కెమికల్ వెపన్స్ ని తయారు చేయడానికి కారణం కూడా వాటిని చూసి భయపడి యుద్ధం తొందరగా ఆపేస్తారనుకున్నాడు. కానీ అంత ఘోరం జరుగుతుంది అని ఊహించలేదు. ఏదేమైనా ఇప్పటి వరకు శాస్త్ర ప్రపంచంలో జరిగిన ప్రతి ఆవిష్కరణతో మానవాళి ఎంత లాభపడిందో అంతే నష్టపోయింది. అందులో హాబర్ కూడా ఖచ్చితంగా ఉంటాడు.
సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.